సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గుడెం మైపాల్రెడ్డి పాల్గొన్నారు. గుడెం మైపాల్రెడ్డి చిట్కూరు గ్రామంలో సర్పంచ్ నీలం మధుతో కలిసి వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వెలిమల చిట్కూల్ ముత్తంగి లకుడారం గ్రామాల్లో 12 లక్షల సొంత నిధులతో రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గుడెం మైపాల్రెడ్డి వీటితో పాటు పలు ఇతర అభివృద్ది కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడెం మైపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రైతులు లాభసాటిలో ఉండాలని, ఏ పంట వేస్తే లాభం ఉంటుందని అగ్రికల్చర్ అధికారులతో తెలియజేస్తామని చెప్పారు. తమ సొంత నిధులతో 113 క్వింటాల కందులు ఉచితంగా అందజేస్తామని, లకుడారం గ్రామంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశామని, రైతులకు గేదెలు, పంట పొలాల నీటి సమస్యకు బోరు మోటార్లు, పైపు లైన్ కి అవసరమగు పైపులు 50% రాయితీతో అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, స్థానిక నాయకులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయాన్ని లాభసాటిలో నడిపించడానికి అధికార యంత్రాంగాన్ని రంగంలో దించి వాళ్ళకు ఏ పంట పెట్టుకుంటే లాభసాటి ఉంటుంది, ఏ పంట పెట్టుకుంటే నష్టం జరుగుతుంది అని ఆలోచన చేసి ఈరోజు కంది పంట, పత్తి, సన్న బియ్యం, సన్న ఒడ్లు ఇవన్నీ పెట్టుకుంటే మార్కెట్లో మంచి లాభసాటి ధరలు వస్తాయి కాబట్టి రైతులు నష్టపోకుండా వారికి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కొద్దిగా గొప్ప ఉన్న వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కందులు ఉచితంగా ఒక శాసనసభ్యునిగా ఒక మిత్రునిగా నేను వారికి 113 క్వింటాలు 12 లక్షల రూపాయలు నిల్వ చేసే కందులను పంపిణీ చేయడం దాంతోపాటు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ కింద దీన్ని 85 లక్షలతో ఇక్కడ మెయిన్ రోడ్కి వెళ్ళి విలేజ్ దాకా బీటీ రిన్యువల్, దాంతోపాటు రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ విషయంలో బర్రెలు, అలాగే అక్కడ రైతులకు కరెంటు మోటార్లు గిట పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ గిట రైతుల పట్ల కానీ ఈ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి వారిని ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర పునర్వసన ఉంది. గారి చేతుల మీదగా వేణుగోపాల స్వామి గుడి ఓపెనింగ్ చేశాము. అదేవిధంగా అన్న కూడా రాజకీయాలకు అతీతంగా కాన్స్టిట్యూన్సీలో ఒక దేవాలయాలు అన్ని ఎలా పూర్తి చేస్తుండో ఆయన ఆదర్శం తీసుకొని మా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆదర్శం తీసుకొని రాజకీయాలకు అతీతంగా గ్రామంలో నీది నాది కాదు మన అందరిది అని చెప్పి వేణుగోపాల గుడి తొందరగా కంప్లీట్ చేస్తామని కోరుకుంటున్నాను.